అనగనగా ఒక ఎలుక దాని కన్నంలోంచి బయటికి లోపలికి బయటికి లోపలికి తిరుగుతోంది. అక్కడే ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తున్న ఒక సాధువు ఒక ఋషి దాన్ని గమనించాడు. ఆ ఎలుక ఆ ఋషిని చూసి కొద్దిగా ధైర్యం చేసి ఆ కన్నం నుంచి బయటకు వచ్చి నాకు సాయం చేయరా స్వామి అని అడిగింది. ఆ ఋషి నీకు ఏం సాయం కావాలి అని అడిగితే అసలు మీకేం తెలుసు, పిల్లులు ఎంత నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని చంపుకుని తింటాయో, నాకు పిల్లి అంటే మహాభయం, ఈ భయం నుంచి నన్ను విడుదల చేయండి అంటే. అప్పుడు ఆ ఋషి అంటాడు, నేనేం చేయగలను అని అడుగుతాడు. అప్పుడు నన్ను ఒక పిల్లిగా చేస్తే భయం ఉండదు కదా అని అంటుంది ఆ ఎలక. అలా కాదు, భయం అనేది నీ మనసు నీ ఆలోచనలకు సంబంధించింది కాబట్టి నీ మనసు నీ ఆలోచనలు మారితే నువ్వు ఎలకగా ఉన్నా కూడా ధైర్యంగా ఉండొచ్చు అని అంటాడు. నన్ను పిల్లిగా మారుస్తారా లేదా అని బోర్ నేడుస్తుంది. సరే దాని ఏడుపు చూసి ఆ ఋషి దాన్ని ఒక పిల్లిగా మారుస్తాడు. చాలా సంతోషంగా చెంగు చెంగుమని గెంతుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి కాసేపు అయ్యాక మళ్ళీ వస్తుంది ఏడుస్తూ. ఏంటి ఇప్పుడు నువ్వు పిల్లిగా ఉన్నావు కదా మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నన్ను ఎన్నో కుక్కలు తరుముకొచ్చాయి తెలుసా, నాకు అసలు పిల్లిగా ఉండాలని లేదు, ఇలా భయపడుతూ నేను బ్రతకలేను, నన్ను ఒక కుక్కగా తయారు చేయండి అని అడుగుతుంది. సరే తెలిసిందే కదా ఈ ఋషి ఆ పిల్లిని మళ్ళీ కుక్కగా తయారు చేస్తాడు. సరే హాయిగా ఇంకా నన్ను ఎవ్వరేం చేయలేరు అని చెంగు చెంగుమంటూ తిరుగుతూ కాస్త అడవిలో వెళ్ళేసరికి పెద్ద సింహం వచ్చి దాన్ని చంపైపోతుంది. అప్పుడు మళ్ళీ ఆ కుక్క ఋషి దగ్గరికి ఏడుస్తూ వస్తుంది. ఇప్పుడేమైంది, ఇంకెవరు ఉన్నారు నిన్ను భయపెట్టడానికి అంటే, నా దగ్గరకు పెద్ద సింహం వచ్చింది, నన్ను వేటాడి చంపుకుని తినేయబోయింది, అసలు అన్నిటికన్నా పవర్ఫుల్ అండ్ చాలా శక్తివంతమైన జంతువు ఒక సింహమే కాబట్టి నేను ఒక సింహంలా తయారవుతాను, అప్పుడు మరింకెవ్వరూ నన్ను ఏం చేయలేరు అంటుంది. సరే దీనికి చెప్పిన అర్థం కాదు అని ఆ ఋషి దాన్ని ఒక సింహంగా తయారు చేస్తాడు. చక్కగా అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ వెళుతూ ఉంటుంది. కొద్ది రోజులు గడిచాక మనుషులు తుపాకీలు అవి పేల్చి దాన్ని బోన్లో బంధించిపోతారు. అది చూసిన ఆ సింహం భయపడి మళ్ళీ ఋషి దగ్గరికి వస్తుంది. బాబాయ్ ఈ మనుషులేంటి నన్ను బోన్లో పెడుతున్నారు కాలుస్తున్నారు, బాబాయ్ నాకు చాలా భయం వేస్తోంది అని అంటుంది. అప్పుడు ఆ ఋషి అంటాడు, అసలు నువ్వు చాలా శక్తివంతమైన జంతువు అయినా నువ్వు భయపడుతున్నావంటే అసలు భయం అనేది నీ మనసులో నీ మెదడులో నీ ఆలోచనల్లో ఉంది కాబట్టి నువ్వు సింహంగా ఉన్నా భయపడతావు, మనిషిగా ఉన్నా భయపడతావు, కుక్కగా ఉన్నా భయపడతావు. అండ్ భయం అనేది ఎప్పుడైతే ఉంటుందో అది మనని ఏ పని చేయనీయదు కాబట్టి ఫస్ట్ మనం భయం అనేది తగ్గించుకోకపోతే అసలు ఏ పని చేయలేం. అండ్ నాకు అయితే చాలా నవ్వొచ్చే విషయం ఏంటంటే భయం అనేది 80% ఓన్లీ మన ఊహ మాత్రమే, లేని దాన్ని చాలా గట్టిగా ఊహించేసుకుని దాని గురించి ఏదేదో అతిగా ఆలోచించి భయపడ్డం అంటే మన ఇమాజినేషనే మనని కంట్రోల్ చేస్తుంది, మన ఇమాజినేషన్ మనని చాలా ఇబ్బంది పెట్టే స్టేజ్ వరకు తీసుకెళ్తాం మనం, అదే భయం. అంటే కొన్ని కొన్ని ఉంటాయి, అయ్యో వాళ్ళు బయటకు వెళ్తే ఏమవుతుంది, హెల్త్కి ఏమవుతుంది, తప్పదు, కానీ వాటి గురించి అయినా భయపడుతూ ఉండే బదులు వాటి గురించి ఏమన్నా సొల్యూషన్స్ వెతుక్కోవాలి. కాబట్టి భయం అనేది మన మైండ్కి సంబంధించింది. వరల్డ్లో చాలా మంది భయపడేది తెలుసా మీకు, పబ్లిక్ స్పీకింగ్. దీనికి చాలామంది భయపడతారు. ఏంటంటే ఫెయిల్యూర్, ఫెయిల్యూర్ సక్సెస్ అన్నీ కలిసే ఉంటాయి. ఆల్రెడీ ఉన్నదాని గురించి భయపడితే ఎప్పటికీ భయపడుతూనే ఉంటాం కాబట్టి భయం అనేది మనని అన్ని రకాలుగా ఆపేస్తుంది. జాగ్రత్త వేరు, భయం వేరు. కాబట్టి డోంట్ లెట్ యువర్ ఫియర్స్ స్టాప్ యూ. ఐ హోప్ దిస్ స్టోరీ అండ్ ద వీడియో ఆర్ హెల్ప్ఫుల్. మీకు ఇది ఉపయోగకరం అనిపిస్తే ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేయండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.